ఏదైనా చెప్పినట్టు వింటారా ఆయన? కానీ నాకు మూడు మాటలు దెబ్బ మీద దెబ్బ పెట్టినా మనం ఒప్పుకొని మీ సేవలే ఉన్నా. ఎందుకంటే ప్రజా సేవ చేయాలి మేము, ఏదేమైనా మీ సేవలు ఉండాలి. అంతేకాకుండా నడమ కూడా అచ్చా పుణ్యాత్కుడు రాజేశ్వర్ అచ్చారు ఏమేమో చేశారు లేకపోయాను. అప్పుడేమో సైకిల్ కొడుతూ చంద్రబాబు నాయుడు పేరు మీదకి వచ్చిన, ఇప్పుడు రెండు మాటలు ఆయన పేరు మీదకి వచ్చిన, కేసీఆర్ పేరు మీద ఆడిపోతే నేను పోతా, ఎట్లా పోతారా? కనీసం పోచారం ఇప్పటికీ 30,000 ఇండ్లు కట్టిండు, పక్కకి కనబడుతున్నాయి. నువ్వు ఉసికమ్మిన పైసలు వస్తుండే మనకు, కనీసం 100 కోట్ల ఉసికి అమ్ముకుంటేవి. ఆ ఉసికి అమ్మినే లారీకి 100,000 రూపాయలు, కనీసం 100 కోట్ల ఉసికి అమ్ముతీవి. ఆ ఉసికి పైసలు ఇచ్చి నిండు కట్టుకుంటున్నట్టే గన్ను అన్నాడు. అతను ఎక్కించానంటే నా అయ్యా బుర్రు బారు, ఇప్పుడు ఆ రోడ్ అయితే పెద్దగా అయితే అసలే కానవాడు వచ్చాడు. మధురం ఎక్కడంటే పట్టణానికి పోతున్నాడు, అసలు ఒక్క ఇల్లు లేదు, ఒక్క ఇల్లు కూడా. ఏ విధంగా మరి అటు పేద వాళ్లకు, ఇటు ప్రజలకు, రైతులకు ఇబ్బంది పెడతా ఉన్నారు.